హాయ్ గాయస్ వెల్కమ్ టు రాజ్ కుమార్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్ సో గాయస్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకం వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి సో ఈ యొక్క పథకం పేరుడు చెప్పిన అర్హులైన రైతుల ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయలు మూడు విడతల్లో మన ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్గా జమ చేస్తారు అయితే ఈ యొక్క వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం నుంచి ఇప్పటి వరకు మనకి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా మీకు అకౌంట్లో పడ్డాయా లేదా ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను ఓకేనా అయితే ఈ యొక్క తొమ్మిది వేల ఐదు డబ్బులు పడ్డాయా లేదా అనేది మీరు స్టేటస్ చెక్ చేసుకునేందుకు పేమెంట్ స్టేటస్ కొరకు డైరెక్ట్ లింక్స్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు లేదా గూగుల్లోకి వెళ్ళి ఆర్కే ఎడిటెక్ డాట్ ఇన్ అని సెర్చ్ చేసి కూడా మీరు మన వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్టెడ్ సో గాయస్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెబ్సైట్ని విజిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ప్రివ్యూ అనేది ఓపెన్ అవుతుంది ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం పేరు చెప్పిన ఐదు వేల ఐదు వందలు మీకు నిన్న పడ్డాయా లేదా అనేది మీ యొక్క అకౌంట్లో చెక్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ హియర్ వైఎస్ఆర్ రైతు భరోసా పేమెంట్ స్టేటస్ ఉంది కదా సో దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ యొక్క వైఎస్ఆర్ రైతు భరోసా పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునేందుకు రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది కావాల్సి ఉంటుంది ఓకేనా సో మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారానే మీరు ఈ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత దాని కింద ఒక క్యాప్చర్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది యాజ్ ఇట్ ఈజ్ క్యాపిటల్ లెటర్స్లో మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ప్రజా ప్రజాధికార సర్వే డీటెయిల్స్ అని వచ్చి మనకి ఖాతా నెంబర్ స్టేటస్ రిమార్క్స్ దగ్గర పేమెంట్ సక్సెస్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా సో ఈ విధంగా అమౌంట్ దగ్గర తొమ్మిది వేల ఐదు వందలు అంటే పిఎం కిసాన్ నుండి నాలుగు వేలు రైతు భరోసా నుండి ఐదు వేల ఐదు వందలు మొత్తం ఇప్పటి వరకు తొమ్మిది వేల ఐదు వందలు ఈ యొక్క రైతుదారుడికి పడడం జరిగింది ఓకేనా సో మీరు కూడా ఈ విధంగా వైఎస్ఆర్ రైతు భరోసా చెక్ చేసుకోండి ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కొరకు దానికి కూడా సెపరేట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది సో పిఎం కిసాన్ సమ్మా నిధి ట్వంటీ ట్వంటీ ఏప్రిల్ పేమెంట్ స్టేటస్ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే కనుక ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఓకేనా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్టేటస్ అనేది మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇక్కడ జూమ్ చేస్తే చూసినట్లయితే కనుక ఆధార్ నెంబర్ అకౌంట్ నెంబర్ అదేవిధంగా మొబైల్ నెంబర్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు నేను ఇక్కడ ఏదైతే రైతు భరోసా చెక్ చేశానో అదే రైతుకి ఆధార్ నెంబర్ ద్వారా ఇక్కడ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇక్కడ మనం చెక్ చేస్తున్నాం ఓకేనా సో మీకు లైవ్గా చూపించడం జరుగుతుంది సో ఇలా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటా మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాలా క్లారిటీగా చూపిస్తుంది మొత్తం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చి జనవరిలో రెండు వేలు పడ్డాయి అదేవిధముగా ఏప్రిల్ నెలలో రెండు వేలు పడడం మనకి చాలా క్లారిటీగా ఇక్కడ డేట్స్తో సహా చూపిస్తుంది అనమాట ఓకేనా సో ఈ విధంగా పేమెంట్ స్టేటస్ పిఎం కిసాన్ అనేది వైఎస్ఆర్ రైతు భరోసా అనేది మీరు పేమెంట్ స్టేటస్ మీ మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎలా చెక్ చేస్తున్నప్పుడు రిజెక్టెడ్ అదేవిధంగా నో డేటా ఫోన్ అని వస్తే కనుక మీ యొక్క భూమి వివరాలు అనేవి వెబ్ల్యాండ్ రికార్డ్స్లో నమోదు చేయలేదని అర్థం ఓకేనా సో మీరు నమోదు చేయించుకోవాలనుకుంటే మీ యొక్క విలేజ్ అగ్రికల్చర్ ఎస్టెంట్ని లేదా విఆర్ఓ గారిని సంప్రదించి ఆ యొక్క వెబ్ల్యాండ్లో మీ యొక్క డీటెయిల్స్ అయితే నమోదు చేయించుకోండి ఓకేనా అదేవిధంగా డెత్ కేసెస్ ఏమైనా ఉంటే కనుక నామినీ పేరుగో మీరు చేయించుకోవాలి సో అది కూడా మీ యొక్క విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అదేవిధంగా వాలంటీర్ ద్వారా ఆ యొక్క అప్డేట్స్ అన్ని తెలుసుకోండి ఓకేనా సో గాయస్ అదేవిధంగా ఎలా గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ మీరు వేగంగా పొందాలనుకుంటే ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మన వెబ్సైట్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పటివరకు మనకి ఈ యొక్క తొమ్మిది వేల ఐదు వందలు పడ్డాయి కదా మిగతా నాలుగు వేలు అక్టోబర్లో ప్రభుత్వం జమ చేస్తుంది ఓకేనా సో గాయస్ మీరు నన్ను సోషల్ మీడియాలో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ రాజ్ కుమార్ యూట్యూబర్ స్క్రీన్ మీద కనబడుతుంది కదా సో ఈ ఐడి ద్వారా నన్ను కాంటాక్ట్ అయితే అవ్వచ్చు ఈ వివిడ లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఆన్ జై హింద్